కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ప్రభు మేలు చేస్తాడు. నీవడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అత్యధికముగా ప్రభు మేలు చేస్తాడు. నీవు నమ్మితే యేసు మహిమను చూస్తావు, నీవు నమ్మితే యేసు మహిమను చూస్తావు. మునుపెన్నడు చూడని కార్యం నీవు వింతగా చూస్తావు, మునుపెన్నడు చూడని కార్యం నీవు వింతగా చూస్తావు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల యూట్యూబ్ ఛానల్లో ఉన్న వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథముల నుంచి రోమా పత్రిక 4:3 మనం చదువుకుందాం. లేఖనములు చెప్పుచున్నది, అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను. బైబిల్ గ్రంథంలో అబ్రహాము జీవితం మనందరికీ మాదిరి. ఆయన ప్రభుని ఎరగనప్పుడు దేవుడు తనని పిలుచుకున్న విధానం, తాను దీవింపబడిన విధానాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మొట్టమొదటిగా దేవుణ్ణి నమ్మెను, దేవుని నమ్మి ఆయన అది ఆయనకి నీతిగా ఎంచబడింది. మన జీవితాల్లో కూడా మొట్టమొదటిగా దేవుని నమ్మాలి. మనం నమ్మదగిన దేవుణ్ణి కలిగి ఉన్నాం. మన జీవితాల్లో కార్యాలు జరగాలంటే మనం ప్రభువుని ఖచ్చితంగా నమ్మాలి. రెండోది, అబ్రహాము జీవితంలో జరిగిన ఒక గొప్ప విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి ఆయన జీవించాడు. తన జీవితంలో సంతానం లేమే తనకు కలిగినప్పుడు, ఇక సంతానానికి అవకాశం లేనప్పుడు ఆయన నిరీక్షణ కలిగి దేవుడి మీద ఆధారపడ్డాడు. మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో అప్పుల నుంచి, శ్రమల నుంచి, శోధల నుంచి తప్పింపబడడానికి అవకాశం లేనప్పుడు కూడా, నిరీక్షణకి ఆధారం లేనప్పుడు మనం దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలి. క్రైస్తవులకు గొప్ప ఉన్న అవకాశం ఏంటంటే, నిరీక్షణ ఏంటంటే, మనం దేవుని రాజ్యంలో దేవునితో ఉంటామని గొప్ప నిరీక్షణ కలిగి జీవిస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా క్రైస్తవులకి చాలా అవసరం. మూడో విషయాన్ని, అబ్రహాము తన దేవుడు తన పక్షంగా చేసిన వాగ్దానాన్ని నమ్మాడు. దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు దయచేస్తూ ఉన్నారు. నేను దీవిస్తాను, నేను ఆశీర్వదిస్తాను, నేను బలపరుస్తాను, నీ కుటుంబాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాను ప్రభు చెప్తూ ఉన్నప్పుడు, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేయాలి. వాగ్దానమును బట్టి అబ్రహాము ప్రార్థన చేశాడు కనుక తన జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు జరిగాయి. తర్వాత కింద విషయం మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆయన దేవుని మహిమపరచులాగున విశ్వాసం కలిగి జీవించాడు. మన జీవితాల్లో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం సమస్త కార్యాలు జరిగిస్తూ ఉండిద్ది, విశ్వాసము మనం స్వస్థపరుస్తూ ఉండిద్ది. అబ్రహాము జీవితము ఆశ్చర్యకార్యాలు జరగడానికి కారణం ఏంటంటే, అబ్రహాము దేవుని యందు విశ్వాసం కలిగి జీవించాడు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా ఆయన పిలువబడ్డాడు. ఆయన ఉన్నతమైన కార్యాలు తన జీవితాల్లో చూడగలిగాడు. మన జీవితాల్లో కూడా మనము కూడా ఉన్నతమైన కార్యాలు చూడాలి అంటే దేవుని యందు మనం నమ్మకం ఉంచాలి. నిరీక్షణకు ఆధారం ఒక దేవుడి మీద నిరీక్షణ కలిగి జీవించాలి. వాగ్దానమును బట్టి ప్రార్థన చేయాలి. మనం విశ్వాసంతో ముందుకు కొనసాగినప్పుడు ఉన్నతమైన కార్యాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు స్తుతిస్తూ ఉన్నాం. నాయనా, నీ వాక్యం మమ్మల్ని ఆదరించింది, నీ వాక్యం మమ్మల్ని బలపరుస్తూ ఉంది. ఈ వాక్యం మా జీవితాల్లో అయా తండ్రి ఉంచమని, నీ కార్యాన్ని జరిగించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.